సార్ ఇప్పటికి బోల్డెన్ సార్లు కంప్లైంట్ చేశాం, విజయం గారు కంప్లైంట్ చేశారు, అన్నిటి మీద స్టేలు తెచ్చుకున్నాడు. అలాగే నందమూరి తారక రామారావు గారి శ్రీమతి లక్ష్మీ పార్వతి గారు కూడా కంప్లైంట్ చేశారు, దాని మీద కూడా స్టే తెచ్చుకున్నాడు. ఈ స్టేలు బతికి ఇదే ఉంది. రేపు కూడా ఈ ఇన్కమ్ ట్యాక్స్ దాని మీద కూడా స్టే తెచ్చుకుంటాడు తప్పితే దాని మీద సమాధానం ఇవ్వడు. ఏదోటి చెప్తాడు సుత్తి కబుర్లు. మీకు నేను ఇన్కమ్ ట్యాక్స్ చేసేది జూబ్లీస్లో వేస్తాను, లేకపోతే బెజవాళ్ళు వేస్తాను, నువ్వెవరు నాకు నోటీస్ ఇవ్వటానికి, ఏది ఇది ఉంటుంది కదా. వాట్ ఐఎమ్ సేయింగ్ కట్ అండ్ పేస్ట్, వాట్ ఐఎమ్ సేయింగ్ దట్ ఈస్ కట్ అండ్ పేస్ట్ అంటాడు. కానీ నా గొంతు కాదురా బాబు, నేను కాదు, మీకు దండరా, నేను కాదురా, రామరామ, నా బిడ్డల మీద ప్రమాణం, నా తల్లి మీద ప్రమాణం, దేవుడి మీద ప్రమాణం, లేకపోతే నేను నిజాయి నా అంతరాత్మ శుద్ధిగా చెప్తున్నాను, నేను కాదు, ఆ మాటలు నాయ కాదని ఒక్కరోజు కూడా చంద్రబాబు చెప్పలా. రేపు కూడా అట్టాగే చెప్తాడు. నాకు తెలిసినంత వరకు హైకోర్టులో స్టే తెచ్చుకోవటమా, లేదా వాట్ ఐఎమ్ సేయింగ్ హీ డోంట్ హ్యావ్ ఎనీ జ్యూరిస్డిక్షన్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ డోంట్ హ్యావ్ ఎనీ జ్యూరిస్డిక్షన్ హైదరాబాద్, ఐఆమ్ లివింగ్ ఇన్ కరకట్టా, ఇట్లాంటిది ఏదో వచ్చి రాని ఇంగ్లీష్లో మళ్ళీ ఒకటి చెప్తాడు మనకు పెట్టి. విమర్శలు చేస్తే ఎవడ కంప్లైంట్ చేస్తాయండి? బూతులు తిడితే పచ్చిగా, డెరాగేటివ్గా, అసభ్య పదజాలం, మనిషి మాట్లాడినటువంటి, మనిషి అనేవాడు సభ్యతా సంస్కారంతో నిండినటువంటి, బాధ్యతతో కూడినటువంటి ఒక రాజకీయ నాయకుడు మాట్లాడకూడనటువంటి పరుష పదజాలంతో అసభ్యంగా మాట్లాడినందుకు చట్టంలో, చట్టానికి లోబడి, చట్టం మేరకు, మాకున్నటువంటి హక్కుల పరిరక్షణ మేరకు మేము కంప్లైంట్ చేసాం. పోలీసు కేసు కట్టారు. కసరత్తు మొదలైందని ఎవరు చెప్పారు? అంటున్నారు కదా. అరే నువ్వు అమ్మ, మీరు ఊహించుకుని నన్ను అడిగితే నేనెందుకు సమాధానం చెప్తాను? మీకు పార్లమెంటరీ ఎజెండా మీ దగ్గర ఉందా? పార్లమెంట్లో ఈ అంశాలు పెడుతున్నామని పార్లమెంట్ ఏమన్నా మీకు చెప్పిందా? ఊహాజనిది ఇదేం చిలకజోస్యం ఏంటమ్మా? జరిగితే ఏంటి, జరగపోతే ఏంటి, ఇది ఎక్కడికి పోలా? ఎందుకు ఉంటుంది? జరిగితే ఉంటుంది, దాంట్లో జరుగుద్దా జరగదా, అదైతే ఇది, ఇదైతే ఇది, ఇది ఏమన్నా సినిమా డైలాగ్ ఏంటమ్మా? అదైతే అది రాసుకుంటా, ఇదైతే ఇది రాసుకుంటా అని చెప్పని అటాట్ అవుద్ది. అయ్యో అదేంటమ్మా, పరుశుల గోపాలకృష్ణ చెప్తాడు ప్రతిద్దని సినిమాలో, అదైతే అది రాసుకో, ఇదైతే ఇది రాసుకో, అదేంటి? ఏం కేసులమ్మ, ఏం కేసులండి? వెయ్యండి. ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు ఎవరన్నా డెరాగేటివ్గా, లేకపోతే అసహ్యంగా మాట్లాడినప్పుడు, ఒకవేళ పోలీసు మీకు న్యాయం చేయాలనిపిస్తే హైకోర్టులకు వెళ్తున్నారుగా, కోర్టులకు వెళ్తున్నారుగా, ఏ కోర్టుకి వెళ్ళలేరేంటి? నిజమైతే వెళ్ళేవాళ్ళు కదా, ఈ పాటికే వెళ్ళరుగా. ఎందుకు వెళ్ళరు? దాంట్లో నిజం లేదు కాబట్టి వెళ్ళరు. చూసేదన్నా రాజకీయాలు ఆవిడ ఇష్టం. ఆవిడ సొంత పార్టీ పెట్టుకున్నారు, ఆవిడ ఒక ఇండిపెండెంట్ పొలిటీషియన్, ఆవిడ సొంత పార్టీ పెట్టుకున్నారు, ఆవిడిష్టం అది. మనం చూసేది ఏముంది? నేను విశ్లేషకుడిని కాదు కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని, విశ్లేషకుడిని అయితే చెప్తాను. ఆవిడిష్టం ఆవిడది. చూసి ఆవిడ రాజకీయ పార్టీ ఆవిడిష్టం. ఎన్నో పార్టీలు పుడతా ఉంటాయి, ఎన్నో పార్టీలు వస్తూ ఉంటాయి, కొన్ని నిలబడతా ఉంటాయి, కొన్ని విలీనం అయిపోతూ ఉంటాయి. మన దానికి ఎవరిష్టం వాళ్ళది కదా, ఎవరు రాజకీయ ఎత్తుగళ్ళు వాళ్ళకి. ఆవిడని అడగాలి, మనకేం సంబంధం? ఆవిడ వ్యక్తిగత, ఆవిడ ఒక స్వతంత్ర రాజకీయ పార్టీగా, అంటే ఒక రాజకీయ పార్టీ పెట్టినప్పుడు నడపటమా, విలీనం చేసుకోవటమా వారిష్టం కదా. అదేం మనం చెప్పేదే ఉండదు దాంట్లో. లేదండి, అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజానాయకుడు, దానికి ఎవరు వస్తారని ఊహించుకునేదో భయపడటం అట్లా ఏముంటుంది, ఏముండదు. జనం గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు, ఏముండదు. ఏది జరిగినా ఎవరు వచ్చినా, రాజకీయ పార్టీలు అన్నాక వస్తుంటారు, మనం ఒక్కలే ఉంటాం, ఎవరు ఉండకుండా ఓన్లీ ఇదేమన్నా చైనా దేశం ఏంటండి ఒకటే పార్టీ ఉంటాకి? చైనా రాజ్యాంగం అయితే ఒకటే పార్టీ, మనుషులు లీడర్లు మారుతూ ఉంటారు, అంతే కదా? అట్టేం కాదు కదా, మనకి బోల్డని పార్టీలు ఉంటే పార్టీల తరఫున రాజకీయ నాయకులు వస్తుంటారు, ఇదన్నీ మామూలే. దానికినే ఇప్పుడు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు జనాన్ని నమ్ముకుంటాడు తప్పితే వేరే ఎవరు నేను నమ్ముకోడుగా. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి 14వ వర్ధంతి. మహానేత మన దగ్గర నుంచి వెళ్ళిపోయి 14 సంవత్సరాలైనా ఈ రోజు వరకు కూడా తెలుగు ప్రజల గుండెల్లో రాజశేఖర రెడ్డి గారు ఇంకా బ్రతికే ఉన్నారు. ఆయన మంచి మనసుతో తలపెట్టిన అద్భుతమైన పథకాల ద్వారా, ఆ పథకాలు ప్రతి ఇంటికి అందడం ద్వారా ఈ రోజుటి వరకు కూడా కోట్ల మంది గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నాడు రాజశేఖర రెడ్డి గారు. రైతు పక్షపాతిగా నిలిచాడు. ఆ రోజుల్లో కరెంటు కోతలు, కరెంటు బిల్లులు, కరువు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఉచిత విద్యుత్ ఇవ్వాలి అని మొట్టమొదట ఆలోచన చేసిందే రాజశేఖర రెడ్డి గారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకం విద్యుత్ బకాయిలను మాఫీ చేయడం, ఆ తర్వాత ఉచితంగానే విద్యుత్ ఇవ్వాలని రైతులందరినీ ప్రేమించాడు కాబట్టి ఆఖరికి రుణమాఫీ కూడా చేసి, 2 లక్షలైనా 4 లక్షలైనా రుణమాఫీ కూడా చేసి రైతుల పక్షాన తనకు ఎంత ప్రేమ ఉంది అని నిరూపించుకున్నాడు రాజశేఖర రెడ్డి. ఒక్క వర్గానికే కాదు, మహిళలకు పావలా వడ్డీకే రుణాలు ఇచ్చి ఎంతోమంది మహిళల జీవితాలను నిలబెట్టారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నారు ఆ రోజుల్లో, మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగారు. ఇక పేద బిడ్డలైతే, విద్యార్థులైతే మీ చదువు డబ్బు కారణంగా ఆగిపోకూడదు అని మీరు ఏది కావాలంటే అది చదువుకోండి అని ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా ఎంతమందిని డాక్టర్లను, ఇంజనీర్లను, ఎంసీఏలను, ఎంబీఏలను ఎంతమందిని తయారు చేశాడు రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు లక్షణంగా వారందరూ లక్షలు సంపాదించుకుంటున్నారు. 108 అయితేనే ఆరోగ్యశ్రీ ఎంతమందికి మళ్ళీ జీవం పోసింది ఆరోగ్యశ్రీ. 108 ఇలా 46 లక్షల మందికి పక్కా ఇల్లు కట్టాడు రాజశేఖర రెడ్డి గారు. ఇలా 1 కాదు 2 కాదు, మైనారిటీలకు 4% రిజర్వేషన్ అయితేనేమి, పోడు భూములు అయితేనేమి, ఎస్సీలకైతేనేమి, ఇలా ఒక్క వర్గానికి కాదు ప్రతి వర్గానికి, కులాలకు మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి మేలు చేశాడు రాజశేఖర రెడ్డి గారు కేవలం ఆయనకున్న మంచి మనసు వల్ల. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు మన మధ్య లేరు అంటే తీరని లోటు. కానీ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు చరిత్రలో ఎప్పుడూ ఎక్కడా జరగని విధంగా రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు అన్న వార్త తట్టుకోలేక, ఆ నిజాన్ని జీర్ణించుకోలేక, ఆ బాధను తట్టుకోలేక ఆయన వెనకాలే 700 మంది పైగా ప్రాణాలు వదిలారు. వాళ్ళందరూ కూడా చనిపోయి దాదాపు 14 సంవత్సరాలు కావస్తుంది. ఆ కుటుంబాలకు కూడా వాళ్ళు లేని లోటు తెలుస్తూ ఉంటుంది. వాళ్ళ త్యాగం రాజశేఖర రెడ్డి బిడ్డ ఎప్పటికీ మర్చిపోదు. మరొక్కసారి ఆ కోల్పోయిన వాళ్ళకు, ఆ కుటుంబాలకు, ఆ కుటుంబ సభ్యులకు రాజశేఖర రెడ్డి బిడ్డ మీ అభిమానానికి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటూ ఈ రోజు వరకు కూడా కోట్ల మంది తెలుగు ప్రజలు రాజశేఖర రెడ్డి గారిని గుండెలో పెట్టుకుని పూజిస్తున్నారు. మరొక్కసారి మీ ప్రేమకు, మీ అభిమానానికి రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటాం. అన్న, ఇది వేదిక కాదన్నా. థ్యాంక్ యూ.